KTR gar education MSc varaku mana Hyderabad chadivi biotechnology punalajulo chadivi mari 2001 nunchi 6 varaku akada America lo manchi company lo job chestu unde aa time lo mari ikkada telangana udyamam udrutamaina time lo mari KTR gar okate aalochinchindi మరి తండ్రి అక్కడ తెలంగాణ కోసం పోరాడుతుండు, నేను ఇంత ఎంజాయ్ జీవితం అనుభవించడండి, నేను కూడా తెలంగాణ విముక్తి కోసం పోరాడమని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలు ఏదైతుందో ఆంధ్రలో దోసుకపోతుందో నేను కూడా తండ్రికి తగ్గ తనయుడిగా వెళ్ళి పోరాడమని అక్కడ ఉన్న ఆ జాబును వదిలిపెట్టి 2006లో వచ్చి మరి తండ్రితోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి మన KTR గారు. మనం చూసాం మరి 2009లో మరి KCR గారు అమరణ నిరాదీక్ష చేసినప్పుడు మరి KTR గారు దాంట్లో ఎంతో KCR తో ఉన్నాడు. అట్లనే మన సందీప్ కూడా KTR తో ఆ రోజు ఉన్నాడు 2009 అమరణ నిరాదీక్ష టైంలో. పెద్ద ఎత్తున ఉద్యమం ఉబ్బెత్తులు లేచింది. మనమందరం కలిసి మరి KCR గారు చచ్చుడో బతుకుడో అనే ఉద్దేశంలో మరి అందరం జయశీలుగా ఏర్పాటు చేసి అందరం తెలంగాణ ఉద్యమంలో మమే సాధించిన తెలంగాణ ఈ 9.5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో భారతదేశంలోనే నంబర్ 1, ఏ రాష్ట్రం ఎక్కర్లేదు అందరినీ. ఎందుకంటే ఇది సెక్యులర్ స్టేట్, ముఖ్యమంత్రి గారు ఒక సెక్యులర్ ఉన్న నాయకుడు కాబట్టి అందరినీ దగ్గరికి తీసి అందరికీ ఉత్తేజపరుస్తున్న వ్యక్తి KCR గారు. దానికి తోడుగా KTR గారు మరి ఆ రోజు ఉద్యమంలో మమేకమై 2009లో మరి సిసిలా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ 14 వరకు ఉద్యమంలో KCR తోనే అడుగులు అడుగేసి, నేను కూడా KCR తోనే అడుగులు అడిగేసి 10 జిల్లాలు ఎక్కడ ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ వేసి మరి ఉద్యమం ముందుండి తెలంగాణ సాధించడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఐకాన్ వ్యక్తి KTR గారు తెలంగాణ కాదు భారతదేశంలో నంబర్ 1. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నారంటే మన KTR గారు. కానీ నేను KTR గారిని నేషనల్ లెవెల్లో రాజకీయాల్లో పాల్గొనడం లేదు, మన రాష్ట్రంలోనే ఇంకా ఉన్నతమైన పదవులు తీసుకొని ఇంకా రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి ప్రాంతాలు ముందుండాలని కోర్చు. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన పక్కకే ఉంది కలెక్టర్ ఆఫీస్ పక్క ఐటీఎఫ్, కొన్ని వేల మంది వచ్చింది నా జాబ్ మీద. అట్లాగే మరి విదేశాల నుంచి కొన్ని వేల పెట్టుబడులు తీసుకొస్తున్నాను, మంచి మంచి కంపెనీస్ అమెజాన్ కానీ ఇటువంటి కొన్ని ఫేమస్ కంపెనీలు తీసుకొచ్చి వేల పెట్టుబడులు మన దేశానికి తీసుకొచ్చి వేల కంపెనీలు వచ్చి లక్షల నిరుద్యోగాలు తీరుస్తున్నారంటే అది KTR గారి గొప్ప కథ. ఈరోజు చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో గతంలో వెళ్ళిన ఒక నాయకుడు అంటాడు నాతోనే హైటెక్ సీట్ వచ్చింది అదే వచ్చింది అంటే, ఇలా చూస్తూ ఉన్నాం KTR గారు ఫ్లైఓవర్స్ కానీ మెట్రో లైన్ కానీ ఎన్ని తీసుకొచ్చిండు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఈరోజు హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాడంటే దాంట్లో KTR గారి కృషి చాలా ఉన్నదని సందర్భంగా చెప్పక తప్పదు. మరి చాలా విషయాలున్నాయి చెప్పాలంటే ఆయన గురించి చాలా ఉన్నది, కానీ మాకేందో మాకు ఉద్యమ నాయకులకు మైకు మాకు అభినవ సంబంధం ఉంది, ఎన్ని గంటలు అయినా మాట్లాడచ్చు ఇలా టైం లేదు కాబట్టి మళ్ళీ అక్కడ వెంకటపురంలో కూడా మా సొంత గ్రామంలో KTR గారు బర్త్డే చేయాలి కాబట్టి ఈ సందర్భంగా ఈ ఇప్పుడు ఎందుకంటే ఇది శ్రేయా సొసైటీ అంటేనే నాకు నా సంతింటికి వచ్చినట్టుంటుంది. ఇలా దివ్యాంగులు అంటేనే టీచర్స్ అంటేనే సొసైటీ మేనేజ్మెంట్ అంటేనే నా సొంత కుటుంబంలో చాలామంది అంటారు అరే ఇలాకే అభినవ సంబంధం జడ్పి చైర్మన్ కు శ్రేయా సొసైటీ ప్రతిసారి వస్తా అంటే నాకున్న అభిమానం ప్రేమ మన దివ్యాంగులకు.
అనాథ పిల్లల మీద. కాబట్టి ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా ఈ పిల్లల మధ్యనే నేను గ్రాండ్గా జరుపుకోవాలని నా ఉద్దేశం. కాబట్టి మరి ఇక్కడికి వస్తా, ఇది అయినాక వెంకటపురి వెంకట వెళ్తాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కేటీఆర్ గారి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఆయనకు ఇంకా ఉన్నతమైన పదవి సందర్భంగా కోర్చు మరొక్కసారి మన తరఫున, శ్రేయస్ సొసైటీ తరఫున, జిల్లా తరఫున కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్.
7వ జన్మదిన సందర్భంగా స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్లో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ రాఘన్న గారి విశాలరావు గారి ఆధ్వర్యంలో వికలాంగుల మధ్య కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలు, మానసిక వికలాంగులు, అందరు విద్యార్థులు పాల్గొన్నారు. మరి వారందరూ కూడా కేటీఆర్ గారికి మంచి ఆయురు ఆరోగ్యాన్ని కల్పించాలని ఆ దేవుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి వారికి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇంతే కాకుండా మరి కేసీఆర్ గారు ఈ సంవత్సరం దివ్యాంగులకు 3016 నుంచి 4016 రూపాయలకి పెన్షన్ పెంచినందుకు గాను మరి దానికి కృషి చేసిన కేటీఆర్ గారికి మరి ప్రత్యేకంగా దివ్యాంగులందరూ తలపిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మరొకసారి వారికి వారి జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయిలకు ఎదగాలని మరి స్నేహ సొసైటీ దివ్యాంగ పిల్లల తరఫున మేము కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు.